ఫ్రెండ్స్, ఇవాళ మనం డెవిల్ బిలో అంటే పాపం కింద ఉందంట దెయ్యం ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే పెద్ద మైనింగ్ సైట్, వందల మంది పనిచేసి పోతా ఉంటది. తవ్వుడు లాగుడు ఎక్విప్మెంట్ ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు, గానీ ఉండుంటే ఇటు సైడ్ నుంచి తవ్వుకుంటూ పోయి భూమికి అటు సైడ్ నుంచి బొక్క పెట్టుకుంటూ బయటకు వచ్చేస్తాం. అంత మార్కెట్ ఉంది మరి. ఎక్కడైతే ఏదో విలువైన మెటల్ ఎలిమెంట్ ఏదో దొరికిద్దంట, సో దాన్నే మొత్తం లాగేద్దామని మైనింగ్ జరుగుతూ ఉంది. ఒకరోజు పని అంతా అయిపోయి నైట్ టైం ఎవరు వెళ్ళకోవాలి పోతున్నది. అయితే ఇక్కడ మైనింగ్ చేస్తుంది కదా, ఇక్కడ మొత్తానికి మేనేజర్ అనమాట. ఇతను పని చేసుకుని వస్తూ ఉంటాడు. ఇతను కొడుకు కూడా ఆ రోజు పనికి వచ్చి ఉంటాడు. వెనకాల వీళ్ళ నాన్న వెనకాలే వచ్చి, నాన్న ఈ రోజు నేను బాగా పని చేశాను కదా అంటే, దానికి వీళ్ళ నాన్నేమో, పనికి మాలనుడా, నువ్వు పని చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో పడేసి వచ్చి పొద్దున్నీ ఏం చేస్తున్నావు ఎక్కడ అంటే, ఆ మాట వినగానే వాడు అలిగి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఎవరో వీడిని ఆ బండి వెనక్కి పక్కకు లాగేస్తుంది. మామూలుగా అయితే ఏ గర్ల్ ఫ్రెండో లాగింది అనుకోవచ్చు, కానీ అది మామూలు లాగుడు కాదు, మరీ స్పీడ్ గా లాగేసి ఉంటది. వాడు అంతే గట్టి గరుతాడు. వెంటనే వీళ్ళ డాడీ పరిగెత్తుకుంటాడికి వెళ్తాడు. వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, ఎవత్వే నువ్వు నా కొడుకు పట్టుకున్నా వదిలే అని అనగానే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మరి అంకుల మొహానికి పెళ్ళి నేసి కొట్టింది. సడన్ గా ఇంకా అతని కళ్ళు చూడగానే రెడ్డిగా అయిపోతాయి, రెడ్డిగానా నల్లగైపోయినట్టున్నాయి. ఇప్పుడు కట్ చేస్తే కొన్ని ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ అక్కాయిని చూపిస్తారు. ఈ అక్కాయి పని ఏంటని అడిగితే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోరింగ్ బ్రాండ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఏం లేదు, బ్లాగ్ వీడియోలు చేస్తుంటది అనమాట. అయితే అప్పుడే అక్కాయికి అలాంటి ఒక ప్లేస్ ఉందని తెలిసి ఉంటది. అదే మైనింగ్ ఉంది కదా, వాళ్ళు చేస్తున్నారని చెప్పాను. ప్రస్తుతం వాడు పరిస్థితులు ఏమంత బాగాలేదు. ఆ మేనేజర్ కొడుకుని ఆ మేనేజర్ ని ఇద్దరు లాక్కొని పోయారు కదా. ఆ తండ్రి కొడుకుని లాక్కొని పోయాక అదే రోజు అదే టైంలో ఆ మైనింగ్ లో పనిచేసే వాళ్ళని, దాంతో పాటు చుట్టుపక్కల విలేజ్ లో చాలా మందిని అందరినీ ఎక్కడికో లాక్కుని వెళ్ళిపోయారంట. కొన్ని వేల మంది జనాలు కనిపించకుండా పోయారు, అంటే చచ్చిపోయారులేండి నిజానికి. అందరంటే అందరూ చచ్చిపోయారంట. మైనింగ్ లో ఉన్న వాళ్ళు ఎట్టాగా పోయారు, చుట్టుపక్కల విలేజ్ లో కూడా ఆల్మోస్ట్ అంతా పోయారు, ఎవరో కొంతమంది మిగిలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్ట జరిగింది, ఎంత మంది పోయారు, ఈ మ్యాటర్ మొత్తం ఎవరికి తెలియకుండా క్లోజ్ చేసేది. కానీ దాని తర్వాత గూగుల్ మ్యాప్స్ లో నుంచి కూడా ఆ ప్లేస్ ని తీసిపడేశారంట. అంటే పొరపాటున కూడా అసలు అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలియకుండా ఉండడానికి ఎవరికి. ఎందుకంటే ఆ ఒక్క నైట్ ఆ రోజే ఆ చుట్టుపక్కల ఉండే దాదాపు 80% జనాలు మాయమైపోయారు. అయితే అక్కయ్య సేమ్ ఇదే మ్యాటర్ అందరికి చెప్పుకుంటూ డీటెయిల్స్ అన్ని రాసుకుంటూ కంటెంట్ అంతా తయారు చేసుకుంటూ ఉంది. అయితే బొగడా బ్లాగ్ వీడియోలు చేసే వాళ్ళు ఇంత కష్టపడే ఛాన్స్ లేదు కదా అంటే, కొంతమంది నిజంగా కష్టపడి చేసే వాళ్ళు ఉంటారు కదా. అయితే ఇక్కడైతే అక్కయ్యని కొంతమంది సైంటిస్టులు అపాయింట్ చేసుకున్నారు. అంటే ఆ మైన్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని కొంతమంది సైంటిస్టులు కలిసి ఓ బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి ప్లాన్ వేసుకుని ఉన్నది. సో అక్కయ్య కూడా ఫోటోలు బాగా చేస్తా, బ్లాగులు బాగా వీడియోలు బాగా ఉన్నాయని చెప్పి హైర్ చేసుకున్నది. వీళ్ళు ప్లాన్ వేసుకుని పిక్నిక్ సామాన్లని మూట కట్టుకుని ఆ ప్లేస్ కి బయలుదేరిపోయి ఉంటది. వీళ్ళు అలా పోతూ ఉంటే ఇంకా మైన్స్ దగ్గర కూడా రాలేదు, జస్ట్ ఆ చుట్టుపక్కల ఊళ్ళో దగ్గర దాకా వచ్చారంతే. కానీ అప్పుడే వాళ్ళ ఫోన్ లో సిగ్నల్స్ అన్ని ఆగిపోయి ఉంటాయి. దాంతో ఆ పక్కన విలేజ్ లోకి వెళ్ళి అక్కడ ఆగి, ఏదో బాగా రెస్టారెంట్ ఏదో ఒకటి అక్కడికి వెళ్ళి ఆ షాప్ లో పని చేస్తున్నా, ఇతను గెలికి బాబు ఈ చుట్టుపక్కల మైన్స్ ఎక్కడ ఉన్నాయి, భయంకరమైన ఉంటాయంట కదా, ఏడున్నాయని అడిగింది. ఇతనేమో మైన్స్ అట్టంటివి ఏం లేవే అట్టండి, మాకేం తెలియదు, వెళ్ళిపో అంటాడు. అక్కడ కోపం వచ్చేసి సీరియస్ గా అడిగింది, ఏంది ఎందుకు చెప్ప మాకు అని. గవర్నమెంట్ వాళ్ళు నానా సంకలనానికి భూమి మీద నుంచి లాస్ట్ గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా ఆ ప్లేస్ లేకుండా చేస్తే అక్కయ్య పోయి విలేజెస్ ని బలవంతం చేసి మీద అడుగుతుంది. ఆ షాప్ ఆయన ఏమో నాకు తెలియదమ్మా, మళ్ళీ బలవంతం పెడతావేంటి, వెళ్ళిపోయాడు నుంచి అనగానే తల్లి అని ఇంకా కోపంతో ఆడి నుంచి వెళ్ళిపోద్ది. అయితే ఆ పక్కనే మూల ఎవడో ఓ ముసలాయన ఉంచో ఉంటాడు. ఆయన ఎవరికో ఫోన్ చేసి ఏదో జరగబోతుంది, అక్కడికి ఏదో రాబోతుంది అని అంటాడు. అక్కయ్య బయటకు వెళ్ళిపోతాడు నుంచి, చికెన్ షాప్ బయట కుక్కర్లాగా ఏందో వాళ్ళందరూ అట్ట నుంచి నాకు బయటే. అలా లోపలికి వచ్చి అక్కయ్యకి హెల్ప్ చేస్తూ ఏంటి విషయం ఏంటని కడుక్కుంటాడు. ఎవడన్నా ఎంత బ్లాగ్ వీడియోలు చేసే రకం అయితే మాత్రం ప్రతి దాంట్లో అక్కయ్యనే తోలుతున్నాడు. తల్లి అండి వీళ్ళు ఇంకా బండి వేసుకుని అలా పోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళకి తెలిసింది, ఏదో ఒక బండి వీళ్ళనే ఫాలో అవుతూ ఉంది. సైంటిస్టులు అందరూ బాగా భయపడిపోతారు, ఒక్కొక్కడు గాడిద్దులా ఉంటది, మళ్ళీ పాయిపోదాం అని గొడవ చేస్తూ ఉంటది. అప్పుడే అక్కయ్య చాలా చాకచక్యంగా వ్యవహరించి మైన్స్ ఉండే సైడ్ కాకుండా ఇంకెటో సైడ్ వెళ్తున్నట్టు బండిని అలా తిప్పేస్తుంటది. అలా కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ఆగిపోతారు. సైంటిస్టులు అంతా భయపడిపోయి బెత్తమాలు పెట్టుకో ఉంటే అక్కయ్య చెప్పింది, ఆ యదమాలు పెట్టడం ఆపండి, ఇంకోడు ఆడలేండి, మైన్ సైడ్ వెళ్ళట్లేదు కదా అని తెలుసుకోవడానిక మన వెనకాల వచ్చేది, వాడు ఇంకెళ్ళిపోతాడులే అని చెప్పి ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెనక్కి తిప్పి ఆ మైన్స్ సైడే పోతారు. ఇంకా అలా పోతూ ఉంటే ఎదురుగా పెద్ద బోట్ ఒకటి పెట్టుంటారు, లోపలకు పోమాకుండా సచ్చుకుంటారని. వీళ్ళు అస్సలు పట్టించుకోకుండా లోపల పోతూ ఉంటారు. అంటే అడ్వాన్స్ అంతా డైరెక్ట్ గా తెలుసు వీళ్ళకి, పోయి పాపం ఆ షాప్ అయిన ఎందుకు గెలికేది మరి. వెళ్ళండి మైన్స్ దాకా అలా దగ్గర దాకా వచ్చేసింటే ఆ చుట్టుపక్కలంతా ఎలక్ట్రిక్ ఫెన్స్ పెట్టుంటారు, అదే కదా మరి ఎంత భయంకరమైందని చెప్పి ఒక్క బోర్డు పెట్టి వదిలేస్తామేమో అనుకున్నా. ఇప్పుడు ఆ సైంటిస్టులు అంతా అది చూసి నాకు అంటే చాలా భయం, అసలే నాకు షాక్ కొట్టిద్దని చెప్పి జాతకంలో రాసింది నేను వెళ్ళిపోతానని చెప్పి అంటే, అక్కయ్య ఏమో వెంటనే ఒక పెద్ద తాడు తీసుకుని ఒక చెట్టు ఇటు నుంచి అట్ట అలా పోతూ ఉంటే అలా పైకి ఎక్కేసి ఆ చెట్టు పైన తాడు కట్టేసి దాని మీద నుంచి అందరిని లాక్కొని తీసుకుని వెళ్ళిపోద్ది. పిల్ల బచ్చాయి అసలు వేయడం ఇంకా ఆపి వండి అని చెప్పి సైంటిస్టులు లోపల పోతూ ఉంటారు. సాయంత్రం అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఆడి నుంచి ఏడు నుంచి ఇంకా అన్ని శాంపిల్స్ మొక్కలు తీసుకుంటూ ఉంటారు. బతికి బట్టగట్టి బయటికి పోతే ల్యాబ్ పోయి వీటన్నిటిని యూజ్ చేసి టెస్టింగ్లు చేసుకుందామని. అయితే నైట్ అయిపోయింది. నైట్ అయిపోవడం వల్ల అక్కడే క్యాంపింగ్ వేసుకుంటారు. అందరు ఇప్పుడు అక్కడ కూర్చొని మైనింగ్ తో పాటు ఆ మైనింగ్ లో పనిచేసే వాళ్ళతో పాటు విలేజ్ లో జనాలు కూడా సడన్ గా మైమ్ అయిపోయారు. ఏమై ఉండిద్దా అని డిస్కషన్ పెడతారు. అప్పుడు ఒకడు ఏమంటాడంటే,
నాకు తెలిసి భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ అన్ని టక్ 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 అని కదిలిపోయి వాళ్ళందరినీ మింగేసిందేమో అని అంటది. ఇంకో సైంటిస్ట్ ఏమో అక్కడ పెద్ద సింక్ హోల్ లాగా ఏదో తయారైపోయి ఉంటది, నాకు తెలిసి అందరూ అందులో పడిపోయి చచ్చిపోయి ఉంటాయేమో అని చెప్పి అంటాడు. వేరేవాడు ఏమంటాడు, వీడు ఖచ్చితంగా అమెరికా గవర్నమెంట్ చేసి ఉంటది అని అంటాడు. ఇది కొంచెం నమ్మొచ్చు, అమెరికా ఇట్లాంటి గబ్బు పనులు చేసే ఛాన్స్ బానే ఉంది. ఈయన ఎందుకు నువ్వు అలా ఎందుకు అంటున్నావు అంటే, రష్యా వాళ్ళు లోతుగా భూమి లోతుకి మనం ఎంత దూరం దాకా తవ్వగలం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారంట. అయితే రష్యా వాళ్ళు ఏదైనా చేస్తున్నారని తెలియగానే అమెరికా పనులన్నీ మానేసి అదే పనిలో దూరిపోయిద్దని తెలుసు కదా, ఇలా తవ్వడం మొదలు పెట్టి అందరూ అందులో పడి సచ్చి ఉంటారు. అయితే అమెరికా ఏ గబ్బు పనులు చేసినా సెక్టార్ 16 వెక్టార్ 19 అని చెప్పి సోది సోది పేర్లను పెట్టేసి ఎవరిని అక్కడ పానీకుండా చేస్తుంటారు. అదే విధంగా ఈ ప్లేస్ కూడా గూగుల్ మ్యాప్స్ లో తీసేసి ఎవరిని రానికుండా ఇలాంటివి చేస్తుంది అని చెప్పి అంటాడు. దాని తర్వాత ఫోన్ తీసి ఇదిగో రికార్డింగ్ వినండి, రష్యా వాళ్ళు భూమి లోపల సేమ్ ఇలాగే పెద్ద గుంట తవ్వాయని చెప్పాను కదా, అలా తవ్వుతూ పోయినప్పుడు అందులోంచి ఎగ్జాక్ట్ గా ఇలాంటి భయంకరమైన శబ్దాలు వచ్చాయి అని చెప్పి వినిపిస్తాడు. అందరూ విని ఇదేదో భయంకరమైన దయ్యం సౌండ్ లా ఉందంటే, దానికి ఇందాక చెప్పినోడు అయ్యాలి గియ్యాలి అదేం లేదు, ఇది భూమి లోపల నుంచి వచ్చే టెక్టానిక్ సౌండ్స్, అడ్డుటి కలడం వల్ల వచ్చే సౌండ్స్ అని అంటాడు. దానికి పక్కన ఉన్నాడు ఏమంటాడంటే, టెక్టానిక్స్ అంటే మీ అత్త మావలంటారు, పెద్ద దానికి వాళ్ళని మధ్యలో లాగుతా ఉంటావు, అన్ని మూసుకొని పడుకోండి అని చెప్తాడు. అప్పుడే మనం ఇంకో సైడ్ అదే లోపల అదే మైన్స్ లోపలే వీళ్ళని చూస్తాం. వీళ్ళు ఎవడో మళ్ళీ కొత్త బ్లాగింగ్ బ్యాచా అంటే కాదు, ఈ మైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికీ కాపలాదావులు అనమాట, ఎవరు లోపలికి రాకుండా వీళ్ళే చూసుకుంటూ ఉండాలి. కానీ ఆ సైంటిస్ట్ బ్యాచ్ ఏమో ఏదో టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకొని దిగుతున్నట్టు లోపల పోయి దిగుతా ఉన్నది. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు అడ్డంగా కొన్ని గేట్స్ అవి పెట్టేసి ఉంచుతారు, అవన్నీ ఒక సైడ్ కి వంగిపోయి ఉంటాయి. అంటే మైన్స్ అన్ని గుంటలు ఉంటాయిగా, వాటికి అడ్డంగా పెట్టిన గేట్లన్నీ, సో గాడ్స్ కి తెలియకుండా ఎవరు వస్తున్నారు అని ఏం జరుగుతుందని అటు ఇటు చూస్తూ ఈడెవడో ఆ గేట్ దగ్గర అలా దగ్గరగా వచ్చేస్తాడు. మైన్స్ గేట్ అనమాట ఇవి. అప్పుడే దాని లోపల నుంచి ఏదో ఒక చెయ్యి సడన్ గా వచ్చేసి వాడిని పట్టేసుకుని కరెంట్ షాక్ ని కూడా లెక్క చేయకుండా వాడిని లాగేస్తాయి లోపలికి. అది చూసిన ఆ పెద్ద గాడ్స్ పెద్ద షాక్ అయిపోయి, షాక్ ఏం లేదు అతను చూడండి ఏదో జంతువు వచ్చి కోడిని ఎత్తుకొని పోయింది, ఇంకా కోడిని చేసుకొని తిందాలే అని చెప్పి ప్రశాంతంగా సైలెంట్ చూస్తా ఉన్నాడు. ఇప్పుడు అది జరిగిందంతా చూసి మిగతా బ్యాచ్ వాళ్ళందరితో ఏం చెప్తారంటే, ఆ సైంటిస్ట్ బ్యాచ్ అంతా పొద్దున్న లోపలికి పోయేది కదా, ఇంకా వాళ్ళందరినీ వెంటనే బయటికి దోసేయాల్సిన టైం వచ్చింది అని అంటాడు. అప్పుడే మనకి తెలుస్తుంది సైంటిస్ట్ బ్యాచ్ అంతా ఈ మైనింగ్స్ లోపలికి వచ్చేసామని వీళ్ళకి ఎప్పుడో తెలుసు, ఏదో 4 వీడియోలు తీసుకుని వెళ్ళిపోతారులే వీళ్ళతో పెద్దగా ప్రాబ్లం లేదులే అని అనుకుని సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇంకా ఈ సైంటిస్టులు కూడా పొద్దున్నే లెగిసేసి ఆ మైనింగ్ సైట్ ఏడుందా అని ఎత్తుకుంటూ పోతారు. అలా పోతూ ఉంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మైకులు, సౌండ్ సిస్టమ్లు, ఎలక్ట్రానిక్ డివైజులు అంతా పెట్టేసి ఉంది, ఇప్పటికి కూడా అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అని ఇలా వీళ్ళు ఇక్కడ పోతూ ఉంటే ఇలా ప్లేస్ లో మొత్తం గ్రిల్స్ అడ్డం పెట్టేసి, అంటే గేట్ ఇనప గేట్లన్నీ అడ్డం పెట్టేసి ఉంటారు, మొత్తం దానిలోంచి పొగల పొగల సెగలు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఆ గ్రిల్ ను మొత్తం ఎగ్గొట్టేసి లోపల పొగ నుంచి వస్తుందో చూద్దాం అనుకుంటారు సైంటిస్టులు కదా ఎంతైనా. కానీ అప్పుడే అటు సైడ్ నుంచి బండి వేసుకుంటూ వీళ్ళనే ఫాలో అవ్వకుంటూ బండి తిరుగుతా ఉంది ఏడాడే, వాడే మళ్ళీ ఇటు సైడ్ నుంచి పోతూ ఉంటాడు. అది చూడగానే వెంటనే వీళ్ళందరూ దమక్కన ఒక బండ కనిపిస్తే దాని వెనకాల పోయి దాక్కుపోతారు. కబడ్డీ టీం ఉన్నట్టు అంతమంది ఉన్నారు ఒక్కొక్కడు, మళ్ళీ అటు సైడ్ చూసుకుంటే వాడు లింగు లింగు అనుకుంటూ ఒకటే బండి వేసుకుని పోతూ ఉన్నాడు. అసలు వీడిని ఫాలో అవుతున్నారో లేదో కూడా తెలియదు, అయినా వాడు కనిపిస్తే దాగుడు మాట్లాడుతూ ఉంటది. అలా వీళ్ళు ఇంకా ముందుకు పోతూనే ఉంటారు, అక్కడ కూడా చెప్తూనే ఉంటది మీరు ఏం చేయాలనుకున్నా వెంటనే తొందరగా చేసేయండి, నాకు చాలా డౌట్ గా ఉంది, మన గురించి విలేజ్ వాళ్ళందరూ తెలిసిపోయిందేమో అని అంటది. ఇలా వీళ్ళు ఇప్పుడు పోతూ ఉంటే వీళ్ళకి చాలా ఇల్లులు కనిపిస్తూ ఉంటాయి, మైనింగ్ ఆ లోపలే ఉన్నారులేండి. అయితే ఒక ఇల్లు మాత్రం చాలా కొత్తగా, ఇంకా ఎవరో ఉంటున్నారు ఇంకా వాడుతున్నారు అన్నట్టుగానే ఉంటది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి రికార్డ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఏమన్నా ఏం చూస్తున్నాయో అని. అలా చూస్తూ ఉంటే వంటగదిలో ఆ కెమికల్స్ సేమ్ అవే గ్యాసులు, ఇందాక బయట గ్యాసులు వచ్చాయి ఆ గ్యాసులు వస్తూ ఉంటాయి లోపల నుంచి, అక్కడికి కూడా డౌట్ వచ్చింది. నాకు తెలిసి ఇందాన్ని చూస్తూ ఉన్నాం కదా, ఏడాది నుంచో ఏదో గ్యాసులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, అదే గ్యాసులన్నీ లీక్ అవుతూ ఉన్నాయి, ఈ గ్యాస్ దెబ్బకే జనాలందరూ ఏడో గాలాడ చచ్చిపోయి ఉంటాయేమో అని చెప్పి అంటుంది. సైంటిస్ట్ పనులు కూడా అక్కయే చేస్తుంది. తల్లండి అక్కయ్య అలా వెళ్ళి ఇంటి వెనకాల ఉన్న తలుపు ఓపెన్ చేసిద్ది, బాల్కనీ ఉంటదేమో అని. తలుపు ఓపెన్ చేసి అటు నుంచి చూస్తే నిజంగానే బాల్కనీ వ్యూ ఉంటది, ఆ మైనింగ్ సైట్ మెయిన్ సైట్ ఉంది కదా వీళ్ళందరూ ఎదుగుతుంది దీనికోసమే, ఆ మెయిన్ మైనింగ్ సైట్ కనిపించేస్తుంది. అది చూస్తేనేవో 2-3 క్రికెట్ గ్రౌండ్ కలిపినట్టు అంత పెద్దగా ఉంటది. కానీ ఇప్పుడు అంత పెద్ద ప్లేస్ వీళ్ళు ఇటు నుంచి ఒక ఇల్లు అడ్డం పెట్టేగానే వీళ్ళకి కనిపించలేదా, ఎనకడో ఓపెన్ చేయగానే కనిపించేసింది ఇంత పెద్దది ఇది. సరేలేండి సైంటిస్టులు అంతా పెచ్చ హ్యాపీ, కథల కథలుగా భేదాత్మ కథలు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగేది అంతా, అదే వింటూ ఉన్న ఈ మైనింగ్ సైట్ గురించి అదే వీళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. పండగ అని చెప్పి పోతూ ఉంటే అక్కడ మెయిన్ మైనింగ్ గుంట ఉంటది కదా, దాన్ని మొత్తాన్ని ఎలక్ట్రిక్ వైర్స్ వేసి ఇనప ఫెన్స్లు ఇనప గేట్లు పెట్టేసి మొత్తం అడ్డంగా కప్పేసి ఉంటారు ఎవరు లోపల దగ్గకుండా, మేబీ లోపల ఎవరు బయటకు రాకుండా. అయితే ఇక్కడ మాత్రమే ఈ పెద్ద పెద్ద గేట్లు కట్టేది, బయట ఉన్న వాళ్ళు ఎవరు లోపలికి పోతారని కాదు, లోపల ఉన్న వాళ్ళు ఎక్కడ బయటకు వస్తారా అన్న భయంతోనే. ఇప్పుడు ఈ ఎదలు మందంతా కలిసి ఒక్కొక్కడు స్విచ్ లాపేస్తారు, స్విచ్ బోర్డు పీకేస్తారు, ఫ్యూజులు ఓడగొడతా ఉంటారు, అంటే ఎలక్ట్రిసిటీ ఆ కరెంట్ పాస్ అవ్వకుండా ఉండటానికి మొత్తం అంతా ఓడబీకుతూ ఉంటారు. అక్కయ్య మాత్రం గోలగోలు చేస్తూ ఉంటది, ఎందుకు అట్ట బిహేవ్ చేస్తున్నారు కోతుల్లాగా, జస్ట్ చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతామని చెప్పారు కదా, ఇప్పుడు ఎక్కడ ఏంటో అని చెప్పి ఎంత అంటున్నా వీళ్ళు మాత్రం వినరు. అప్పుడే ఒకడు ఒక ఇనప గేట్ ను ఓడబీకేసి ఒక తాడుకి కెమెరా కట్టి కింద కుదులుతా ఉంటాడు, లోపల ఏముందో చూద్దాము అని. అలా కెమెరా లోపలికి పోతూ ఉంటే ఇలాగ అసలు ఏం కనిపించలేదు, అక్కడ ఏం లేదు,
కానీ అక్కడ ఒకటి ఉందని మాత్రం తెలుసు, అదే చాలా విలువైన మెటల్ అని చెప్పారు కదా. ఆంతరస్థోత్యం ఏదో చెప్పాడు, ఆ మెటల్ ఏదో ఉందంట. ఈ ప్రపంచంలో బయట అసలు ఎక్కడ దొరకదు ఈ లోయలో తప్ప, గోల్డ్ కంటే కాస్ట్లీ. ఇప్పుడు ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని సౌండ్స్ వింటూ ఉంటారు, లోపల పంపించారు కదా, ఆ లోపల నుంచి సౌండ్స్ ఏమొస్తున్నాయని. ఒక సౌండ్ వస్తూ వస్తూ సడన్ గా అది చాలా గట్టిగా అయిపోవడం వల్ల ఇటు చెవులు పోతాయి. హెడ్ ఫోన్స్ తీయగానే ఆ సౌండ్స్ ప్రతి ఒక్కరు వినగలుగుతున్నది. అయితే ఇటు కెమెరాను కింద వేసాడు కదా, దాని తాడు మీద కాలేసి నుంచో ఉంటాడు. ఈ ఆటికైనా ఫుడ్ దొరికేసిందని చెప్పి కింద ఉన్న వాళ్ళు పైనుంచి అలా లాగేస్తారు ఆ తాడుని. ఒక్కసారిగా తాడుతో పాటు వాడు కూడా కిందకి వెళ్ళిపోతాడు. అలా కింద పడిపోతాడు, బాడీ నిండా రక్తం ఉండిపోతాడు. కింద పడిపోయాక మళ్ళీ ఎవరో లాగేస్తారు, వాళ్ళేమో అరుస్తా ఉంటారు, కింద ఉన్నాడు అరుస్తా ఉంటాడు. పాప ఆ సైంటిస్ట్ లో నీలాగా అవడం తప్ప మాతో యాక్షన్ల కష్టంగా అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అక్క అక్కడ ఉన్న ఒకడిని బలవంతం చేసి పదవాడిని ఎట్టగైనా కాపాడదామని ఆకపోయి రెండు తాళ్లు తీసుకుని తాళ్లు ఏడో కట్టేసి లోపల దూకేస్తా ఉంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తారు, చాలా చీకటిగా ఉంటుంది. ఎటు చూసినా పనికిమాలిన సౌండ్లే వస్తున్నాయి. దెయ్యాలో పోతాలు ఏంటో మరి, మాటి మాటికి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, పెళ్లిలో బుడ్డ పిల్లలు బయకడుతున్నట్టు అటు ఇటు ఇటు అటు లగడతానే ఉంటది. వీళ్ళేమో భయపడతానే ఉంటది. అయితే అప్పుడు అక్కడ నుంచి ఇంకా భయంకరమైన గ్యాసులు ఉన్నాయి కదా, దీనికి గ్యాస్ స్టేషన్ అని పెట్టాల్సిన సినిమా పేరు. ఎక్కడ చూసినా ఆ గ్యాస్ లీక్ అవుతూ ఉంటాయి. అందుకే అక్కయ్య ఇంకాసేపు గాలి పీలిస్తే మనం ఈజీగా గాలి ఆడకపోతాం, ఇంకా లోపలకు ఉన్న దెయ్యాలకి కొత్తగా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో పద ఎక్కడి నుంచి వెళ్ళిపోదామని అక్కయ్య అంటది. ఈడేమో ఎలాగో ఎదోస్ట్ అంటే లోపలికి వచ్చేసాను కానీ నేను ఆ ఫ్రెండ్ని తీసుకోకుండా పాను అని అంటాడు. అప్పుడే ఇక్కడికి ఆ కారుడు అదే లాంగ్ డ్రైవ్ పోదామని చెప్పి ఏడాడే తప్పిపోయి దిగుతున్నట్టు దిగుతా ఉన్నాడు కదా, వాడు వస్తాడు ఇక్కడికి. తుపాకీ గన్నులు అవి తీసుకొచ్చి వీడిని బెదిరించి వాళ్ళు తాడు వేసుకుని కింద పోయారు కదా, అందులోంచి ఒక తాడును కోసేస్తాడు. ఒక తాడు కట్టయిపోయి కింద పడిపోగానే కింద ఉన్న వాళ్ళు భయపడిపోయి వెంటనే ఇంకో తాడును మాత్రమే యూజ్ చేసేసి అలా పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చాక అక్కయ్య బానే ఉంది కానీ అక్కయ్యతో పాటు పైకి వచ్చాడు కదా, వాడు మాత్రం ఆ గ్యాస్ పీల్చి పీల్చి గాలి ఆడక ఆడే పడిపోతాడు పైన. ఇంకో పక్క వాడిని చూస్తేనే వాడు తప్పే దిగుతుంటారు కదా, వాడు మాత్రం తుపాకీ పెట్టుకుని గోల గోల చేస్తూనే ఉన్నాడు. అంతే చచ్చారు, మీరు ఎలాగ పోతారు, మీతో పాటు నేను కూడా పోవాల్సి వస్తుంది, ఇప్పుడు అయిపోయింది ఇంకా మన పని అని చెప్పి భయపడుతూ అదుతుంటాడు. ఈ సైంటిస్టులందరూ ఇప్పటికే దడబుట్టి సస్తున్నారు. ఇంకా వీడు పెట్టే గోలకి ఆ దెయ్యాలేవో రాకముందే మేము గుండెకి సస్తామేమో అని చెప్పి వెంటనే వాడి దేనించి ఆ పక్క ఉన్నాడు తుపాకీ వెంటనే లాక్కొని వాడి నెత్తి మీద తపాలని వేసి కొడతాడు. ఇంకా వీళ్ళందరూ ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలని అతను కాలు వేసుకొని వచ్చాడు కదా, కాలు వేసుకుని వెళ్ళిపోతాడు. అదే ఆ గుంటలో ఉండండి, గుంట బయట పడుండండి, వీళ్ళిద్దరిని మనం మళ్ళీ కాపాడడానికి వద్దాంలే, ఈసారి మిలిటరీ ఫోర్స్ వేసుకొని వద్దాం అని స్పీడ్ స్పీడ్ గా బండి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ కాలు టైర్ సడన్ గా పేలిపోద్ది. ఈ యాదో పొగ ప్రపంచం, కాలు పేలినా అంత పెద్ద పొగ వస్తుంది ఏంది. ఇంకా వీళ్ళు చేసేదేం లేక ఆ బండి అక్కడే వదిలేసి ఆ రోడ్డు వదిలేసి పక్కన అడవిలోంచి పోతూ ఉంటారు. చీకటి అయిపోయింది, టెంట్ వేసి పడుకుందావా అంటే ఇప్పుడు అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఎటు చూసినా పిల్లలు పైగడుతున్నారు, అటు ఇటు ఏవో పైగడుతూ సౌండ్లు లేనిపోని పొగలో. అయితే ఆ పైన తప్పు అయిన అంకులు పడిపోయాడు కదా, తుపాకీ తీసుకుని నెత్తి మీద వేసాడు కదా, అతను ఇప్పుడు నిద్ర లెగుస్తాడు. నైట్ టైం నిద్ర లెగిచి వాకీ టాకీలో ఊళ్ళో జనాలతో చెప్తుంటాడు. ఆ సోదిగాలు సైంటిస్టులు అందరూ వచ్చి ఇక్కడ ఇనప గేట్లు మనం పెట్టుకుని ఉన్నాం కదా, వాళ్ళ గేట్లన్నీ ఓడబీకేశారు, దానికంటే భయంకరమైన విషయం ఏంటంటే అని చెప్పే లోపే చాలు 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 ఇంకా టైం అయిపోయింది, ఇప్పటికే చాలా మాట్లాడు పద అని చెప్పి రాక్షసులు ఏమో ఉండాలిగా వీడిని లాక్కొని వెళ్ళిపోతాయి. ఇంకో పక్క వీళ్ళందరూ అడవిలో నుంచి దర్జాగా పోతూ ఉన్నారు కదా, వీళ్ళకి భయంకరమైన సౌండ్లు చుట్టుపక్కల నుంచి ఏ ఒక్క రీచార్స్ అన్ని తిరుగుతున్నాయి. అర్థం అయిపోయింది ఇంకా వీళ్ళు లైట్లు ఆపేసి చీకట్లో పోదాం అనుకుంటారు. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే లైట్లు ఆపితే వీళ్ళకి కళ్ళు కనిపివు, ఆ దెయ్యాలకి ఆ రాక్షసులు కళ్ళు కనిపివు అని ఎవరు చెప్పారు, అవి అసలు తిరిగేవే నైట్ టైం బయటకు వచ్చి కదా. సో నైట్ అవగానే కళ్ళు బాగా కనిపించేసి ఆ భయంకరమైన రీచార్స్ అలా వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళలో ఒకని పట్టుకుని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత అక్కని పట్టుకుందాం అని కూడా వస్తుంది, అక్కయ్య టార్చ్ లైట్ తీసుకుని దా మొహాన్ కేసు కొద్దగానే అది అడ్డుపడిపోద్ది. ఇంక వీళ్ళు ముగ్గురు స్పీడ్ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ రోడ్డు దాకా వచ్చేస్తే అటు సైన్స్ పోతున్న వాళ్ళు వీళ్ళెవరో వీళ్ళకి లిఫ్ట్ ఇస్తారు. అంటే మరి అర్ధరాత్రి అడవిలో ట్రక్ వేసుకుని లిఫ్ట్ ఎవడిస్తాడులేండి, వీళ్ళందరూ ఈ విలేజ్ యొక్క రక్షకులు. పెద్ద ట్రక్లు వేసుకుని ఇట్నే తుపాకులు పట్టుకుని దెయ్యాలు ఏమైనా వస్తే వాటిని కాల్చుకుంటూ ఇక్కడ దిగుతా ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఇంకా ట్రక్ వేసుకుని వీళ్ళందరితో పాటు అలా విలేజ్లోకి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది ఇక్కడికి పోయాక. అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ తుపాకులు బాంబులు అన్ని రెడీ చేసుకుని ఇక్కడ ఏదో భయంకరంగా జరగబోతుందని ఫిక్స్ అయ్యి సెట్ చేసుకుంటూ ఉన్నారని. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే సైంటిస్టులు అందరికీ అసలు ఏంటి ఆ క్రీచర్ ఏంటి, దాని స్పెసిఫికేషన్ ఏంటి, వాటి పద్ధతులు ఏంటి, విధానాలు ఏంటి, హ్యాబిట్స్ ఏంటి అన్ని డీటెయిల్డ్ గా రాసి ఉంటాయి. వీళ్ళందరూ ఆ మైండ్ లోకి వెళ్లే బదులు విలేజ్ లో తిరిగితే వీళ్ళు ఇంట్లోకి వచ్చిందా మొత్తం తెలిసిపోయి ఉండేది. లోపలికి ఆ మైండ్ దగ్గర వెళ్ళిపోయి అన్ని గెలిగేసి వచ్చేసేది. అప్పుడే ఇక్కడ ఉన్న ఈయన చెప్తాడు, చాలా చాలా చూసాం ఇతను ఈ సినిమాలోనే, మొహం గుర్తులేదేమోలే, ఇందాక సిగరెట్ కాల్చేటప్పుడు ఆ షాప్ లో ఇతనే చూసాం. ఇతను ఏమంటాడంటే, నేను నా జీవితాన్ని నా ఆస్తుల్ని మొత్తం అంతా అమ్ముకు సచ్చి ఈ చుట్టుపక్కల విలేజ్ లో మిగిలిపోయిన నలుగురు బచ్చాగాలనైనా కాపాడదామని ఫెన్సులు వేసి ఇనప గేట్లు వేసి 24 గంటలు గవర్నమెంట్ వాడితో లాక్కొని కరెంట్ సప్లై ఇచ్చి మీలాంటి ఉడుకు రక్తం ఉన్న ఓరకొక్కలన్నీ అటు సైడ్ పోనీకుండా చేద్దామని నానా సంకలు నాగుతుంటే మీరేమో మీ నాయనమ్మ పొలంలోకి పోయి గుంటలు తవ్వినట్టు అక్కడ అన్ని తవ్వేసి ఓడబీకి వచ్చేసేది. ఇప్పుడు ఆ గుంటలో నుంచి ఒక్కొక్కటిగా అన్ని బయటకు వచ్చేయబోతున్నాయి. ఒక్కటి వస్తేనే ఆ రోజు ఆల్మోస్ట్ ఊళ్ళకి ఊళ్ళు అన్ని లెగిసిపోయాయి. ఇప్పుడు అవి ఆ లోపల పిల్లల్ని పెట్టి పెద్ద ఫ్యామిలీకి వెయిట్ చేసుకుని రోడ్లు వేసుకుని హైవేలతో పాటు సిటీ కట్టుకున్నాయి. ఇప్పుడు అవన్నీ పైకి రాబోతున్నాయి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఈ పక్కన ఉన్న మొసళ్ళు విలేజ్ వాళ్ళంతా ఎలాగైనా మళ్ళీ వెళ్ళి గేట్లన్నీ ఓడబీకేశారు కదా, వాటన్నింటినీ వేసేసి తాళాలు వేసేద్దాం ప్లాన్ వేసుకుని ఉంటారు.
ఉంటది. అనుకున్న ప్లాన్ ప్రకారం బయటకు వస్తే అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది ఇంకా అంత టైం తక్కువ వీళ్ళ దగ్గర ఏం లేవు, ఆల్మోస్ట్ అన్ని బయటకు వచ్చాయి. వచ్చి ఆడ ఉండం కాదు, వీళ్ళ చుట్టూ వీళ్ళ విలేజ్ చుట్టూ ఉండి వీళ్ళనే చూస్తా ఉన్నాయి. అంత పెద్ద ట్రక్ వేసుకుని దానంతా తుపాలతో కాల్చుకుంటా వస్తే మన వెనకాల వస్తాయి కదా. ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆ ట్రక్ వెనకాల దాక్కుపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ వాకీ టాకీ లో మెసేజ్ వచ్చింది, అదే ఈ పక్కన ఇంకో పెద్ద సేఫ్ హౌస్ ఉంది, అందరూ అక్కడికి వచ్చేయండి. ఇప్పటికే ఒక్క నైట్ లోనే మనం విలేజ్ లో వాళ్ళందరూ సిగ్గు లేకుండా ఏడో తప్పిపోయేవో పాయిపోయావని ఏదో బ్యాడ్ నేమ్ ఉంది మన విలేజ్ కి. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఈ నైట్ కు పోయామంటే వరల్డ్ వైజ్ గా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వెంటనే సేఫ్ హౌస్ కు వచ్చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టుంటది. అయితే ఈ పక్కన ఉన్న తాత ఏమంటాడు, ఇతనే ఆ ట్రక్ వేసుకుని వచ్చింది, ఇప్పుడు నేను ఆ ట్రక్ నడుపుకుంటూ మిమ్మల్ని ఆ సేఫ్ హౌస్ దాకా ఎత్తుకొని పోవడం చాలా కష్టం. ఈ లోపే అవన్నీ వచ్చేసి అవి మనల్ని ట్రక్ తో పాటు మనల్ని కూడా కైమా కొట్టేస్తాయి. నేను మీ ప్రాణాలు అర్పించి నా ప్రాణాలు అర్పించి మీ ప్రాణాలు కాపాడదామని అక్కడికి పోయి నేను వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేస్తా, మీరు మాత్రం సేఫ్ గా నా ట్రక్ తీసుకుని సేఫ్ హౌస్ కి వెళ్ళిపోండి అంటాడు. ఇందుకు కాదు, ఎవడు పడితే వాడు వచ్చేసి ఫీజులన్నీ పీకేసి గేట్లు దాటుకుంటూ వస్తుంది లోపలికి. ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఎవరి ఇళ్లలో వాళ్ళు రాక్షసులు వాటింట్లో మనుషులు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా పడుకో ఉన్నది. వీళ్ళిపోయి ఇద్దరిని గెలిగేసేది. ఇప్పుడు వీళ్ళని కాపాడడానికి ఆయన చచ్చిపోయడానికి పోతున్నాడు. ఇంత అడ్వాంటేజ్ ఇస్తే ఎవడైనా బాగానే తీసుకుంటాడు. ఇప్పుడు అతను వెంటనే అమ్మాయి చేతిలో ఉన్న కేసనాలు బుడ్డి ఏదో బాంబు లాంటి చేసుకున్నాడు. దాన్ని వెలిగించి అతను పరిగెత్తుకుంటూ పోయి వాటి మీద వేసి సాధన కూడా పోతాడు. వీళ్ళేమో థియేటర్ లో సినిమా చూసినట్టు చూస్తుంటాడు. నేను డిస్ట్రాక్ట్ చేస్తాను మీరు పారిపోండా అంటే వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయి ఏడా చూస్తున్నది. తల్లిండి కింద మీద పడిపోయి ఆ సేఫ్ హౌస్ దాకా అయితే వీళ్ళు పోతాడు. అయితే ఈడకొచ్చాక వీళ్ళకేం తెలిసిద్ది, ఇందాకైతే ఆ క్రీచర్స్ అన్ని వాళ్ళ ఇంటికి అన్ని చుట్టుపక్కల కొంచెం దూరంగా ఉన్నాయి. ఏడైతే క్రీచర్స్ అన్ని ఆ సేఫ్ హౌస్ లోపలే ఉన్నాయి, ఏడా కాపం పెట్టుకుని ఉన్నాయి అన్ని. ఇంకా క్రీచర్స్ ఈ మనుషులు వీళ్ళందరూ దొంగ పోలీస్ అట ఆడుతూనే ఉంటారు. ఆ రూమ్ లోకి వెళ్తే ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లోకి రకరకాలుగా డిస్ట్రాక్ట్ చేస్తూ వీళ్ళు ఒక రూమ్ లో దాక్కుంటారు. కానీ ఆ క్రీచర్ కి ఓపిక నశించిపోయింది. ముందు 10 లెక్క పెట్టమన్నారు, తర్వాత 100, ఇప్పుడు 1000 లెక్క పెట్టమంటున్నారు. ఇంకా కోపం వచ్చి తలుపులు బాలు కొట్టుకుంటూ వచ్చేస్తుంది. అయితే వీళ్ళకి పక్కనే కింద చిన్న టన్నెల్ కనిపిస్తుంది, మొత్తం అంతా అందులోంచి దూకి బయటకు వెళ్ళిపోతుంది. అలా పోతూ ఉంటే అదో పెద్ద గుహ. అలా వీళ్ళు గుహలోంచి పోతూ ఉంటే ఆ క్రీచర్స్ కూడా వెనక గుహలోంచి వస్తూ ఉంటాయి. గుహ ఏంది, అది వాటి ఇల్లు, ఈ మనుషులే వాటి ఇంట్లోకి పోతున్నారు. అవి వెనకాల యాజ్ యూజువల్ గా అలుసుకుంటూ వస్తున్నాయి. అప్పుడే ఇందాక తాత నేను ఆల్తా అని చెప్పి కేసనాలి బుడ్డి తీసుకుని పోయి అతను మీద తీసుకుని చచ్చిపోయాడు కదా. ఇప్పుడు ఆ తాత వాళ్ళ కూతురు ఇప్పుడు నేను ఆడతా అంటే నేను ఆడతా అని మీరందరూ ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని పారిపోండి అని చెప్పి తుపాకీ తీసుకుని పోయి డిస్ట్రాక్ట్ చేస్తానని క్రీచర్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సమాజ సేవ కోసం బతికిపోయిన వాళ్ళు చూశాను, వీళ్ళు మరి ఆ సైంటిస్ట్ సేవ కోసం ఎన్నాళ్ళు బతికిపోతున్నారు. ఇప్పుడు సైంటిస్టులు ముగ్గురే మిగిలేదు. ఇలా ముగ్గురు పోతూ ఉంటారు. లైట్లు వేసి మరి సిగ్నల్స్ చేస్తున్నట్టుంది ఆ మాన్స్టర్స్ కి. ఇంకా మాన్స్టర్స్ అన్ని వీళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. వెంటనే ఇడు వీటన్నిటిని ఒకే దెబ్బతో లేపేస్తానని ఎవడో ఒకటితో పాటు తెచ్చుకున్న ఆ గ్రనేట్ ని అలా పీకి వాటి మీద వెయ్యబోతాడు. కానీ మాన్స్టర్ ఆపేసి ఏంటో మా మీద వేస్తున్నావు అని ఆపేస్తుంది. అయితే వీడు ఆల్రెడీ పిన్ను పీకేశాడు కదా, దాని వల్ల వాడు ఆ మాన్స్టర్ ఇద్దరు పోతాడు. ఇప్పుడు లాస్ట్ గా అక్కాయి ఆ సైంటిస్ట్ ఇలా వీళ్ళిద్దరు మాత్రమే మిగిలేదు. ఇప్పుడు అన్ని మూసుకుని పరిగెట్టడం తప్ప వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. పారిపోతూ ఉంటారు, తప్పించుకుంటూ ఉంటారు, దారి సన్నగా అయిపోతూ ఉంటది. అక్కయ్య హ్యాపీగా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటది. కానీ ఈడి వల్ల కావట్లా, నాకు గాలి ఆడట్లేదు, నా వల్ల కావట్లేదు, నేను రానంటే రానని ఏడే కూర్చుంటాడు. దాని తర్వాత ఏడవడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఏడుపు ఎందుకు అని అడిగితే, నిజానికి ఇదంతా నా వల్లే అయ్యింది, నేనేం సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటూ రాలేదు, కింద విలువైన రాళ్ళు ఉన్నాయనగా వాటి కోసం వచ్చాను, ఒక కంపెనీ కూడా 4 రాళ్ళు ఎత్తకొస్తే నా కోట్లు ఇస్తా అన్నాడు, అందుకే వచ్చాను, ఇప్పుడు నా వల్ల ఇదంతా అవుతుందని కూర్చొని ఎడుతాడు. అప్పుడే అక్కయ్య దగ్గరికి వచ్చి, నువ్వు భయపడాల్సిన పని లేదు, జీవితంలో అందరం తప్పు చేస్తాం, నేను ఒకసారి చేశాను, ఒకసారి హిమాలయ పర్వతాల్లో పోతా ఉంటే అక్కడ ఒక క్లయింట్ నా వల్ల పోయాడు, నేను నా ప్రాణాలు కాపాడుకుంటూ వాడి ప్రాణాలు లెక్క చేయకుండా వదిలేసి వచ్చేసా, అంటే నీ వల్ల ఇప్పుడు కొంచెం 100 మంది చస్తున్నావు అనుకో, అది వేరే మ్యాటర్, కానీ తప్పు అందరూ చేస్తారు, అసలు నీ గురించి ఏంటంటే నేను చేసిన తప్పే అనిపించట్లా, చాలా హ్యాపీగా ఉంది నాకు, సో ఇప్పుడు నేను వెళ్తున్నాను, నువ్వు వేడే కూర్చో, పెద్ద ప్రాబ్లం లేదు, నువ్వు కూడా వెనకాలే వచ్చావంటే నిన్ను కూడా వదిలేసి పోవాల్సి వస్తుంది, ఇంకో తప్పు అయింది, సో నువ్వు అంతా నువ్వే ఎక్కడ పో, నేను వెంటనే పోయి మిలిటరీ వాళ్ళని తీసుకొస్తా, అప్పుడు దాకా బతుకు కావాలంటే ఓకే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. వీడికి అర్థమైపోయింది, అబ్బో ఇది మళ్ళీ వచ్చే రకం కాదని, అంటే పోతా ఇంటిచ్చి మరీ పోయిందిగా. కట్ చేస్తే అటు సైడ్ ఇంకో విలేజ్ వాళ్ళు వచ్చి ఉంటుంది, వాళ్ళు తుపాకులు మెటల్ హెడ్ ఫోన్స్ అని ఏవో తెచ్చారంట, అంటే ఇవన్నీ యూజ్ చేసేసి రాక్షసులు అన్ని ఇటు సైడ్ వస్తే వీటిని కాల్ చేద్దామని ప్లాన్. అయితే అక్క ఎలాగోలా కొండలో కొండలని ఎక్కేసి బయటకు వచ్చేస్తుంది. ఆ తుపాకుల సౌండ్ విని ఇక్కడ ఉన్నదేమో అని చెప్పి అటుపోతే, అంటే తుపాకీ కాల్చేంత సీన్ మనుషులకే ఉంది, ఆ బండేలియన్స్ కాల్చేంత సీన్ లేదని అనుకొని పోతూ ఉంటే మాన్స్టర్ వచ్చింది. అక్కని పట్టేసుకుని, మేము అందరం పనికి మాలిన వాళ్ళం, మీ పెద్ద తోపు గళ్ళు, అదే కదా నీ ఫీలింగ్ అని దవడకేసి పెళ్ళును కొడతాడు. ఇప్పుడు కట్ చేస్తే అక్కయ్య కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. కళ్ళు తెలిసి చూస్తూ ఉంటే ఎదురుగా పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అదే వాళ్ళ సైంటిస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇద్దరు ఆడేపాడు ఉంటారు. ఆ రాక్షసులు అందరూ ఎత్తుకొని పోతూ ఉన్నారు, ఇంకా ఏం చంపలేదు ఎవరిని, జస్ట్ తీసుకెళ్లి కూడబెట్టుకుంటున్నారు. అక్కయ్యని చూస్తే ఇప్పుడు కథలు లేకపోతుంది, అంటే కాళ్ళు చేతులు కదలట్లా, ఒక చెయ్యే కదులుతున్నట్టుంది. పక్కన వేరే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చేతులు పనిచేస్తున్నాయి, ఒక తల పనిచేస్తుంది, ఒక ముక్కు పనిచేస్తుంది, అలా అందరికీ ఒక్కొక్క పార్ట్ మాత్రం ఏదో ఒకటి పనిచేస్తుంది. అప్పుడే ఆ పక్కనే వెళ్ళి దగ్గర ఒక గ్రనైట్ ఉంటుంది, ఆ గ్రనైట్ ని ఈడెవడో అక్కయ్య దగ్గర తోలుతా ఉంటాడు, తోసేస్తా ఉంటాడు, అంటే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు తోస్తూ. ఆ పక్కన ఈడున్నాడు, ఈడికి వాగడమే పని, ఇంకా మొదలు పెడతాడు, సైంటిస్ట్ కదా. ఈ లోపల ఈ క్రీచర్స్ అన్ని చీమల్లాగా ఒక పెద్ద ప్రపంచాన్ని కట్టుకుని లోపల లోపలే బతుకుతూ తిరుగుతున్నాయి. ఇలా ఒక పెద్ద సామ్రాజ్యం
సామ్రాజ్యాన్ని ఇవి క్రియేట్ చేసి పెట్టుకున్నాయి, మేమే మైనింగ్ అని చెప్పి తవ్వి తవ్వి అందరినీ బయటికి లాగేసినట్టున్నా. ఇలా దెయ్యాలు రాక్షసులు వాటి స్ట్రాటజీలు ఇన్నర్ ప్లాన్లు వాటి విషయాలన్నీ గుట్టంతా రొట్టు చేసేస్తూ ఉంటాడు వీళ్ళకి. ఇంకా అప్పుడే అక్కడికి ఒక భయంకరమైన క్వీన్ వస్తుంది. అంటే ఇక్కడ క్రీచర్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళన్నిటికి క్వీన్ ఈవిడే అనమాట. ఈవిడ వచ్చి అది కాదు వాడు అవడం మూల కూర్చున్నాడు, ఎక్కువ అవుతున్నాడు, ఇన్ని ప్లాన్లు వేసామన్న విషయం నాకు కూడా తెలియదు, ఈడికి తెలిసిపోయింది, వాడు లాక్కొన్నాడు అని చెప్పి అంటుంది. సో కొంతమంది సర్వెంట్ రాక్షసులు అందరూ వచ్చి ఈ పట్టుకుని అలా తీసపోయి ఆవిడ నోట్లో పడేస్తాడు, ఆవిడ సప్పగించుకుంటూ తినేస్తుంది. ఇంకో పక్క అక్కాయి వాడిద్దరు ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు గనైడ్తో, నువ్వు నేను నేను నువ్వు అనుకుంటూ ఎలాగోలా ఎవరు ఒకరు అలా పట్టుకోవడం ట్రై చేస్తూ ఉంటారు. చెయ్యి దాకా వెళ్ళిపోయింది ఆ గనైడ్ బాంబుది. అయితే ఆ పక్కనే ఉన్న క్వీన్ టేస్టీ టేస్టీ మంచి టేస్ట్ గా ఉన్నాడు, ఇదే ఊపులో ఆ పాపం తీసుకోనండి, ఇంకా టేస్టీగా కనిపిస్తుంది ఆ పాప నాకు, నేను తినేస్తా తినేస్తా అంటది. అయితే ఈ లోపే వాడు కొంచెం గట్టిగా దోస్తాడు, అక్కయ్య బాంబు చేతిలో పట్టేసుకొని ఉంటది. ఇప్పుడు సర్వెంట్స్ వచ్చేసి పట్టుకుని వెంటనే బలవంతంగా తినేయండి అమ్మా అని చెప్పి క్వీన్ దగ్గర తీసుకుపోతాడు. కానీ అప్పుడే ఆ పక్కన పడున్నాడు, అడున్నాడుగా ఇందా తోస్తూ ఉన్నాడు, వాడు ఫోన్ తీసి అలారం పెడతాడు. ఆ అలారం ఆన్ అవగానే అక్కడ ఉన్న సర్వెంట్స్ అంతా అర్ధవత టైంలో అలారాలు మోగించేది అవడవా అని చెప్పి కోపంతో అవన్నీ వీడి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. సో సర్వెంట్స్ అంతా అటు ఇటు డిస్ట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా అక్కయ్య దొరికింది ఛాన్స్ అని చెప్పి ఆల్రెడీ గ్రనేడ్ ఉందిగా చేతిలో పిన్ను పీకి పడేసి ఆ క్వీన్ ఉందిగా తినేస్తా అని చెప్పి ఓ నోటు తెలిసి పెట్టుంటది, ఆ నోట్లో పెట్టేస్తుంది. ఇక పుల్లగా ఉంటా తినని చెప్పి నోట్లో పెట్టగానే ఏమో సప్పగిస్తా ఉంటది. ఇంకా అది డొమాన్లు పేలిపోద్ది. మెయిన్ మాన్స్టర్ క్వీన్ ఈవిడ అనమాట, ఆవిడ పోయింది. ఇంకా సర్వెంట్లు అందరూ అసలు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది, ఈవిడేమైనా చెప్తేనేగా మేము చేసేది, మాకేం తెలియదే అని చెప్పి కూర్చొని ఏడుస్తా ఉంటది చుట్టుపక్కల. ఈ గ్యాప్ లో వీళ్ళు టైం చూసుకుని వీళ్ళిద్దరు ఇంకా ఆ గోళ్ళ నుంచి తప్పించుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటది. చాలా స్పీడ్ గా తప్పించుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటది. మిగతా మాన్స్టర్స్ అందరూ ఇంకా వీళ్ళు వెనకాలే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని లేపేయడమే ధ్యేయంగా పెట్టుకుని వచ్చేది, మరి క్వీన్ లేపేశారు కదా, అది ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే పైన గుంటలో నుంచి మరి ఎవడో తాడేసి గట్టి పెట్టాడో ఒక్క తాడే బయటకు వచ్చేసింది, అంటే కిందకి ఎలాడుతూ ఉంది. అక్కయ్య తాడు పట్టుకుని స్పీడ్ స్పీడ్ గా పైకి ఎక్కేస్తూ ఉంటది. ఇంకా ఈడు కూడా అబ్బా నేను ఇంకా స్పీడ్ ఎక్కుతానేమో అని స్పీడ్ స్పీడ్ గా ట్రై చేస్తాడు. కానీ వీడికి అంత వీడి వల్ల కావట్లేదు, వీడికి అలవాటే లేదు, పైకి ఎక్కలేకపోతున్నాడు. అక్కయ్య కంటే ఎక్స్పీరియన్స్ లాక్కుంటూ పోదు స్పీడ్ గా, కానీ వీడు ఎక్కట్లా. అప్పుడే ఒక మాన్స్టర్ కూడా అదే ఇదేదో బాగుంది, నేను ఎప్పుడు ఇలా పైకి ఎక్కలేదు ట్రై చేస్తా అని చెప్పి తాడు పట్టుకుని అది కూడా ఎక్కుతా ఉంటది. వీడి ఇంకా మాన్స్టర్ ని ఖచ్చితంగా దీంతో పొడిచేసి తోసేస్తాడు. మళ్ళీ ఇంకో మాన్స్టర్ పైకి ఎక్కుతా ఉంటది తాడుతో. వెంటనే ఇంకా డెసిషన్ తీసుకుంటాడు ఫైనల్ గా. ఇంత మందిని చూశాడు కదా, అదే మీకోసం నేను ప్రాణాలు అర్పిస్తాను, క్యూ గట్టి మీద ఒక తర్వాత పోతూ ఉన్నారు కదా, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా వాళ్ళలాగా ఒక గొప్ప జాతి పుష్పానికి సంబంధించిన వాడిని అని వాడు ఇంకా తాడు అక్కడతో కట్ చేసేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే కిందన్న మాన్స్టర్స్ అన్ని తాడాత నేను ఆడతా అంటే నేను ఆడతా అని అందరు ఊగడానికి వచ్చేస్తా ఉన్నాయి. ఇప్పుడు అందరు ఎక్కి ఊగే అనుకోండి, ఆడున్న కొంచెం తాడు కూడా ఈగిపోతే అందరు ఏడా కింద పడిపోతుంది. సో అట్లీస్ట్ ఇంత చేసా మన అక్కయ్యనా కాపాడదామని ఆ తాడు వాడు అక్కడి నుంచి కోసేస్తాడు. ఇంటికి వెళ్ళి నువ్వు అయినా పిల్లల పాపలతో ఎంజాయ్ చేయని చెప్పి ఫైనల్ గా మాట్లాడి కోసేసి కింద పడి చచ్చిపోతాడు. వాడు ఇంకా కింద పడిపోగానే మాన్స్టర్లు అందరూ వాడి మీద పడిపోయి వాడిని తినేస్తా ఉంటాయి. అక్క ఇప్పుడు స్పీడ్ స్పీడ్ గా పైకి ఎక్కేసి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేదాగానే ఇంక ఇలా మనుషులందరూ ఉన్నారు కదా, వాళ్ళ అక్కయ్యని కాపాడేసి బయట తీసేస్తారు. కానీ ఆ మాన్స్టర్ చూస్తే ఇంకా పైకి వస్తూ ఉంటాయి తాడు అందకపోయినా. అంటే తాడు ఆడుకుంటూ మనుషులు కదా ఇన్ని రోజులు ఉంది, మాన్స్టర్స్ ఎలాగో బయటకు హ్యాపీగానే వస్తాయి పాక్కుంటూ. పాపం ఈ విషయం తెలియక వాడు నేను ఉన్నత జాతి పుష్పాన్ని అని చెప్పి తాడు కోసుకుని కింద పడిపోయి చచ్చిపోయాడు. అవి లేకపోయినా వచ్చేస్తాయి. సర్లేండి అక్కని ఇప్పుడు బయటకు తీసేసి పైకి లాగేసి ఆ మాన్స్టర్స్ అన్నింటిని మసి చేసేస్తా ఉంటాయి పైకి వచ్చే వాటిని. చాలా మాన్స్టర్స్ చచ్చిపోయంట, కానీ మిగిలిపోయిన ఒకటి రెండు మాన్స్టర్స్ ఇప్పుడు గాదిలే మళ్ళీ వద్దాం, వీళ్ళందరూ ఆడిపోతా, వీళ్ళు కాదు ఇంకొక ఎత్తుకుంటా వచ్చి మళ్ళీ మనం లేపుతారు అని అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. దీని తర్వాత విలేజర్ అందరూ సేమ్ అదే విధంగా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. అదే ఇనప గేట్లు మైన్స్ అన్ని ఎడబక్కలున్నాడ క్లోజ్ చేసేస్తున్నారు కదా, ఎలక్ట్రిసిటీలు పెట్టేసి సేమ్ అలాగే క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అక్కయ్య బయటకు వచ్చేసి ఉంటది. బయటకు వచ్చేసాక ఇలా విలేజ్ పెద్ద చెప్తాడు, నీ ఫ్రెండ్ గుంటలో ఉన్నాడు కదా, వాడు చచ్చిపోయాడని చెప్పి. అక్కయ్య కొత్తగా ఏమైనా ఉండే చెప్పి ఎప్పుడో చూసా అంటది. ఇప్పుడు ఇంకా మీ ఊరికి వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయి అందరికి విషయం చెప్తావా అని అంటే, అక్కయ్య ఏమో ఇప్పుడు నేను ఊరికి పోయి నిజంగానే మ్యాటర్ అంతా అందరికి చెప్పిన, ఎవడో నమ్మేది, ఇంకో పక్క సైంటిస్ట్ ఎలాగో మిస్ అయిపోయారు కాబట్టి పోలీసు అంతా నన్నే ఎత్తుకుంటూ తిరుగుతుంది. సో నాకు ఇక్కడ కొత్త అవకాశం ఏం లేదు, ఇంకా నుంచి నేను ఇక్కడే విలేజ్ లో ఉండి మీ మందలో మందలా తిరుగుతూ మాన్స్టర్స్ బయటకు వస్తే చంపుకుంటూ తిరుగుతానులే, ఆడి పోన్లు ఎక్కడే ఉంటానని చెప్పి అక్కయ్య ఆడి ఉండిపోద్ది. ఇంకా ఆడతో సినిమా అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరు చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.